హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఇవాళ మనం ఫ్రూట్ బిస్కెట్ని ఎలా చేయాలో చూద్దాం. ఫ్రూట్ బిస్కెట్ చేయడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి బటర్ వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక మనం దాంట్లోకి షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. ఇలా రెండింటిని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకుందాం. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని మైదా పిండి, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా కస్టర్డ్ పౌడర్, అలాగే మనం కొద్దిగా మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా పౌడర్స్ అన్నిటిని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఒక్కసారి అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకుందాం. టూటీ ఫ్రూటీ కొద్దిగా ఎక్కువ వేసుకుని బాగా టేస్టీ ఉంటుంది. అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లోకి కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ చపాతీ డోలా చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ డోలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనిపై నుండి కొద్దిగా పిండి వేసేసుకుని ఇలా షేప్లా చేసుకుందాం. ఇలా మనం స్క్వేర్ షేప్లో సెట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక కవర్లో ర్యాప్ చేసేసుకొని 20 మినిట్స్ పాటు రెఫ్రిజరేట్ చేసుకుందాం. ఇలా మొత్తం టైట్గానే ర్యాప్ చేసుకోవాలి. టైట్గా ర్యాప్ చేసుకొని 20 మినిట్స్ రెఫ్రిజరేట్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత మన డౌ మొత్తం రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని కుక్కీస్లా సెట్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా మొత్తం అన్ని కుక్కీస్లా సెట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి అన్నీ సెట్ చేసుకుందాం. దూరం దూరంగా సెట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దూరం దూరంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకోవడానికి ముందుగానే మనం స్టవ్ పైన ఒక బ్యాండ్ని పెట్టుకుని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయ్యాక మన ట్రేని దాంట్లో పెట్టేసి మనం 15 మినిట్స్ క్లోజ్ చేసేసుకుని బేక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మనం చెక్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత చూడండి, మన ఫ్రూట్ బిస్కెట్స్ ఎంత బాగా బేక్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ బిస్కెట్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా, అది కూడా ఓవెన్ లేకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. సాఫ్ట్గా, కొద్దిగా క్రిస్పీగా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా నెక్స్ట్ రెసిపీస్ అన్ని ఈజీగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్ బిస్కెట్ చూడండి, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా బేక్ అయ్యాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.